స్థానిక ఎన్నికలు అయిపోయినాయి అప్రతిహాత విజయాన్ని సొంతం చేసుకుంది రికార్డులన్నింటినీ బద్దలు కొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది నిన్న అంటే ఇవాల్టి వర్తమానం రేపటికి చరిత్ర కాబట్టి రేపటికి అది చరిత్ర అయిపోతుంది భవిష్యత్తు అనేటువంటి దానికి వర్తమానంలో చేసే చర్యలు ముఖ్యం గతం గత చరిత్రలో చేసిన పోరాటం వర్తమానంలో అధికారానికి కారణమైంది వర్తమానంలో మనం చేసేటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకి ఆధారమవుతాయి ఇక్కడ నాలుగు ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఆయన తర్కించుకోవాల్సిన ప్రశ్నలు ఇవి లేకుండా గెలవగలరా అన్నటువంటిది నెంబర్ వన్ సంక్షేమం మాత్రమే చేస్తూ అభివృద్ధికి సంబంధించినటువంటి దానికి ఏమని చెప్తారు అంటే అభివృద్ధి అంటే పరిశ్రమలు రావడం ఉద్యోగాలు రావడం ఉపాధి రావడం అలాగే మౌలిక వస్తులు సక్రమంగా ఉండటం దీని విషయంలో ప్రజలని ఎలా కన్విన్స్ చేస్తారు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నమ్ముకున్నటువంటి ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేసి పెన్షన్ ఇస్తామన్నటువంటిది కానీ డిఏల విషయంలో కానీ లేకపోతే కనుక జీతాల సక సకాలపు చెల్లింపుల విషయంలో కానీ పీఆర్సి విషయంలో కానీ ఏం చేస్తారు ఉద్యోగులు ఎనిమిది శాతం ఉద్యోగులు అయ్యుండొచ్చు ఉద్యోగులు కానీ ఇదంతా ప్రభావిత శక్తి ఎనిమిది శాతం అయ్యి ఉండొచ్చు బట్ వీళ్ళు వంద శాతం మందిని డిక్టేట్ చేయగలిగినటువంటి వీళ్ళ మాటలు నేసి ఓట్లేస్తారని నేను చెప్పను కానీ వీళ్ళ ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా పది నుంచి ఇరవై శాతం ఓట్ల మీద ఉంటుంది ఏది పోలింగ్ బూత్ మేనేజ్మెంట్కి ఇంతకుముందు తెలుగుదేశం మీద కసితో వీళ్ళందరూ వైసీపీకి సాకారంగా పనిచేయడం వలన వచ్చినటువంటిది కనీసం పది నుంచి ఇరవై శాతం విజయాలు ఉంటాయి కాబట్టి ఈ దఫా ఆ ఉద్యోగులని నా ఇష్టం వచ్చినట్టే నేను చేస్తే చేస్తాను లేతే లేదంటారా ఏమంటారు మూడవది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఏం చేస్తారు వాళ్ళకి పర్మినెంట్ చేయకుండా జనం ముందుకు వెళ్ళి మళ్ళీ నేను గతంలో హామీ ఇచ్చేసాను అది మర్చిపోయాను అని చెప్తారా లేకపోతే ఈ రెండేళ్లలో ఏమన్నా పూర్తి చేస్తారా అట్లాగే బిల్లుల చెల్లింపులకు సంబంధించినటువంటి అంశం నాలుగవది ప్రధానమైనటువంటి ఈ రోజు వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదు దాని కారణంగా కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు విశ్వాసం కోల్పోయారు కాంట్రాక్టర్లకి టైం బౌండ్తో కనుక పేమెంట్ చేయకపోతే వాళ్ళు చేయరు వాళ్ళు చేయకపోతే ఏ పని జరగదు ఏ పని జరగకపోతే పొద్దున ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి అని చెప్తారు కాంట్రాక్టర్లు అందరూ తెలుగుదేశం మనుషులు లేకపోతే వాళ్ళందరూ ఈ పార్టీ మనుషులు అని చెప్తే నమ్ముతారా జనం జనానికి పొద్దున వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు సరి చేయమంటారు కానీ వ్యవస్థను నాశనం చేసేసి వ్యవస్థను మూసేయమంటారు కాబట్టి వాళ్ళందరికీ పాత బిల్లులు చెల్లిస్తారా చెల్లించరా కొత్త బిల్లులు సకాలంలో చెల్లిస్తామని చెప్తారా వాళ్ళలో విశ్వాసం పాదుగొలుపుతారా లేదా ఈ నాలుగు కూడా కీలకమైనటువంటి ఈ నాలుగిట్ని చెయ్యగలిగితే మాత్రమే భవిష్యత్తు ఉంటుంది ఈ మన దగ్గర డబ్బులు తీసుకుంటారు తీసుకున్నటువంటి వాళ్ళకి ఎదురుగుండా గుంట కనబడి ఇంటి మీద ఒక పక్కన పన్నులు వేశాం తర్వాత రకరకాల కరెంటు ఛార్జీలు పెంచేసాం అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తాగుడు అలవాటు ఉంటే కనుక ఆ డబ్బులు వెళ్ళిపోతున్నాయి అంటే మనం ఇచ్చిన డబ్బులు అక్కడ ఖర్చులకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇక్కడ దాంతో సంతృప్తి చెందుతారనుకుంటే ఎంత సంతృప్తి చెందారో అంత అసంతృప్తి కూడా పెంచాం ఇక రాబోయేటువంటి రోజులు ఇప్పటిదాకా హనీమూన్ పీరియడ్ నడిచిపోయింది ఇక పైన వచ్చేటువంటిది ఈ రెండేళ్ళు అవన్నీ సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటుగా ఈ అంశాలకు సంబంధించిన ప్రాధాన్యత పెరుగుతుంది ఏం చేయబోతున్నారన్నటువంటిది ఆలోచించుకుని స్పష్టత ప్రజలకిచ్చి ఇదిగో నేను ఇది ఇది చేయబోతున్నాను ఈ కారణంగా ఇది చేశాను ఈ కారణంగా ఇది చేయలేదు అనేది జవాబు ఇవ్వకపోతే ఆ రోజున గనక చంద్రబాబు గారి హయాంలో రుణమాఫీది నేను ఇచ్చేసాను మీకు కళ్ళు కనబడట్లేదా లేకపోతే డ్వాక్రా రుణమాఫీ నేను ఇచ్చేసాను మీకు కళ్ళు కనబడట్లేదా లాంటి ఎదురుదాడితో నడిచినందువల్ల ఎదురు దెబ్బతిన్నారు ఇక్కడ అలా కాకుండా జనానికి జెన్యున్గా చెప్తారా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు పోటీ ప్రారంభమైందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన తర్వాత వచ్చినటువంటి ఎంపీటీసీల ఫలితాలు ఎనభై నాలుగు ఎనభై ఆరు శాతం అంటే ఏది తెలుగుదేశం పైసలు ఖర్చు పెట్టకుండా తెలుగుదేశం పార్టీ పోటీలో లేకుండా అక్కడక్కడా నాయకుల పోటీ తప్పించేం లేదు ఉట్టి సింబల్ మీదనే అది పదహారు శాతం పద్నాలుగు నుంచి పదహారు శాతం గెలుచుకుంది అంటే ఆటోమేటిక్గా ఆ ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం గ్రామీణ ప్రాంతాల దాకా కూడా ఉండేటువంటిది కాబట్టి భవిష్యత్తుకు సంబంధించి లైట్ తీసుకునే అంశం కాదు రాజకీయం ఎప్పుడు కూడా డెప్త్గా ఆలోచించాల్సినటువంటి అంశం ఏం చేస్తారో చూడాల్సి ఉంది